అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ గారు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ఎందుకున్నారు
మా ఎన్నికల్లో విజయం సాధించిన అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారు అభినందనలు తెలిపారు. ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన మంచు బిష్ణుకి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన శ్రీకాంత్ కు, మిగతా విజేతలందరికీ పేరు పేరున మెగాస్టార్ చిరంజీవి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టుల అందరి సంక్షేమానికి పాటు పడుతుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్లే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నాగబాబు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తప్పుకుంటున్నట్లుగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు నాగబాబు తమ ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ ఆయన పేర్కొన్నారు. మా అసోసియేషన్ కు నా రాజీనామా 48 గంటల్లో నా స్టాఫ్ ద్వారా పంపిస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఇది నేను ఎంతగానో ఆలోచించి ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం అని ఆయన అన్నారు. అన్నయ్య చిరంజీవి మోహన్ బాబు గారు మంచి స్నేహితులని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా సాగింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కేంద్రంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 3 గంటల వరకు సాగింది. 665 మంది మా సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అన్నయ్య చిరంజీవి మోహన్ బాబు మంచి స్నేహితులని పేర్కొన్నారు. మా ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదు అన్నారు. సినీ నటులు ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చీలిపోదని స్పష్టం చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆదివారం రోజు పుట్టినరోజు జరుపుకున్నారు. కెరీర్ లో 1వ 2వ ఇండస్ట్రీ హిట్లుంటే టాప్ డైరెక్టర్లు అంటారు. తీసినవన్నీ బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ అయితే ఆయన్నే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు. స్టూడెంట్ నెంబర్ 1 తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి సింహాద్రి, మగధీరా మొదలుకొని బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకంగా సగర్వంగా నిలబడ్డారు. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కథల రాయుడు నుండి దర్శక ధీరుడు దాకా రాజమౌళి సాగించిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే, రాజమౌళి కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు. అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి. కుటుంబం అంతా అక్కడే ఉండేది. రాజమౌళి మాత్రం తన సోదరితో కలిసి కొవ్వూరులో నానమ్మ దగ్గర ఉండేవారు. బాల్యమంతా అక్కడే సాగింది. ఆ ఊరిలోనే ఒక గ్రంథాలయం ఉండేది. చాలా కథల పుస్తకాలు వచ్చాయి. వాటన్నింటిలోకి అమర చిత్ర కథలు అంటే విపరీతమైన అభిమానం. అవి చదువుతూ వేరే లోకాల్లో విహరించేవాడు బాలజక్కన్న. బాలభారతం, రామాయణం, బాలభాగవతం ఇలా ఏ పుస్తకమైనా వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా చదివేవాడు. అలా పుస్తకాల సహవాసం చేశాడు. హోంవర్క్ చేయమని వాళ్లమ్మ ఏ రోజు ఒత్తిడి చేయలేదు. ఖాళీగా ఉంటే మాత్రం కథల పుస్తకమైనా చదువు లేదా బయటకు వెళ్లైనా ఆడుకో, అంతేకాని స్థిరంగా కదలకుండా కూర్చోకు అని చెప్పేవారు. అలా అమ్మ ప్రోత్సాహంతో కథలపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు ఆయన. నాన్నమ్మ నుండే కథలు చెప్పే అలవాటు వచ్చింది. అలాంటి ఇలాంటి కథలు కాదు, అన్ని భారీ కథలే. సాధారణంగా పిల్లలు కథలు చదివి ఊరుకుంటారు లేదా తోటివారికి చెప్తారు. రాజమౌళి అలా కాదు. ఆ కథలను తనకు నచ్చినట్లుగా మార్చేసి కొత్త కొత్త వింతలు, విశేషాలు జోడించి చెబితే అంతా ఆసక్తిగా వినేవారు. క్రమంగా క్రియేటివిటీ ఎక్కువైపోయేసరికి మొదట్లో ఆశ్చర్యపోయి విన్నవాళ్లు ఆ తర్వాత విసుగొచ్చి వెక్కిరించడం మొదలుపెట్టేశారు. నేను కథలు చెప్పడానికి వెళ్తుంటే, వామ్మో వీడు మళ్లీ కథ మొదలు పెడతాడ్రా అని విసుక్కునేవారు. అది కొంత ఇబ్బంది అనిపించి ఆ ఊరు వదిలి మరెక్కడికైనా వెళ్లిపోతే బావుండు అని చాలాసార్లు అనుకునేవాడిని. సరిగ్గా అదే సమయంలో ఏలూరులో ఉండే అత్తయ్య రాజమౌళిని తీసుకువెళ్లింది. కొవ్వూరులో జరిగిన అవమానాలతో కథల రాయుడు తాత్కాలికంగా నిద్రపోయాడు. కానీ ఆ కథలు నిద్రపోనిచ్చేవి కాదు. ఏవేవో ఫ్యాంటసీలతో జక్కన్లోని కలల రాయుడు నిద్రలేచాడు. ఏలూరుకి వచ్చాక 4వ తరగతి నుండి నేరుగా 7వ తరగతిలో చేరిపోయాడు. అప్పుడు రికార్డుల్లో జక్కన్న పేరేంటో తెలుసా? విజయ అప్పారో. అది వాళ్ల తాతయ్య పేరు. మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత అంతా అప్పారావు అని పిలుస్తుంటే తెగ ఫీలైపోయేవాడు. చదువు మధ్యలోనే ఆపేయడానికి ముఖ్య కారణం ఆ పేరేనని చెప్తాడు రాజమౌళి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి విజయేంద్ర ప్రసాద్ రచయితగా చెన్నైలో స్థిరపడడంతో చదువు మానేసి చలో చెన్నై అని అక్కడ వాలిపోయాడు. చెన్నై
చెన్నైకి వెళ్ళాక రోజు కీరువాణి రికార్డింగ్ థియేటర్లోకి కళ్యాణ్ మాలిక్తో కలిసి వెళ్లి వస్తుండేవారు. ఆ తర్వాత ఇంటర్ ఎలాగో పాస్ అయ్యారు. అక్కడ మళ్లీ కొన్నాళ్లపాటు ఖాళీగానే ఉండవలసి వచ్చింది. అదే సమయంలో కీరువాణికి పెళ్లై వదిన శ్రీవల్లి రాక జక్కన్న జీవితాన్ని మార్చేసింది. అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని శ్రీవల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకలేదు. జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. విజయేంద్ర ప్రసాద్ చొరవతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేరిపోయారు. క్రాంతి కుమార్ దగ్గర సహాయకుడిగాను పనిచేశారు. విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరు రావడంతో ఎక్కడో పనిచేయడం ఎందుకని ఆయన దగ్గరే అసిస్టెంట్ గా చేరారు. ముందుగా చెప్పిన కథతో పోల్చితే తెర మీద సినిమాలు పేలవంగా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. తానైతే ఇంకా బాగా తీసేవాడినని పలుమార్లు అనుకున్నాడు. ఆ అనిపించడంలోనే డైరెక్టర్ కావాలనే ఆలోచన ఆయనలో బలంగా నాటుకుపోయింది. శాంతినివాసం సీరియల్ కి పనిచేసే అవకాశం వచ్చింది. ముళ్లపూడి వర రాజమౌళి ఇద్దరితో రాఘవేంద్రరావు ఆ సీరియల్ మొదలుపెట్టారు. జక్కన్న చెప్పే పనిచేసే తీరు రాఘవేంద్రరావుకి నచ్చింది. విసుగు చెందకుండా పనిచేస్తాడు. శాంతినివాసం సమయంలో ఏడాదిన్నర పాటు రోజుకి 18 గంటలు కష్టపడేవాడు. ఆ కష్టం ఊరికే పోలేదు. సీరియల్ పూర్తయిన ఏడాదికి అంటే 2002లో స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది. నిజానికి ఆ సినిమాను కూడా ముళ్లపూడి వర రాజమౌళి కలిసి చేయవలసింది. కానీ ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో వర తప్పుకున్నారు. రాజమౌళి తొలిసారి సినీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేసిన సినిమా అది. అందులో తన ముద్ర లేదు అనిపించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ తో విజయసింహ అనే సినిమా చేయాలి అనుకున్నారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్నారు. ఆ సమయంలో తనని తాను తెలుసుకున్నారు జక్కన్న. అప్పుడే విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను వినిపించారు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. సై, చిత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న ఈగ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకొచ్చారు. బాహుబలితో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారు. మరోసారి RRR తో వచ్చే సంక్రాంతి బరిలోకి దిగుతున్న రాజమౌళి మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆశిస్తూ సంతోషం కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. పెళ్లి సంద డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు గౌరీ రుణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండి తెరపై తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్15 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి సందడిగా జరిగింది. హైదరాబాద్ షేక్ పేట్ JRC కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు హైలైట్ గా నిలిచాయి. ఇండస్ట్రీలో వివాదాలకు కారణమయ్యే కొందరు వ్యక్తులను దూరంగా ఉంచితే ఇండస్ట్రీ మొత్తం వసుదైక కుటుంబంలా ఆప్యాయంగా ఆత్మీయంగా ఉంటుంది అని చెప్పారు. నా చిరకాల మిత్రుడు అండ్ ఒకళ్ళంటే ఒకరికి అభిమానం ఉండే విక్టరీ వెంకటేష్ తన సినిమాలు ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే అంటే ఫోన్ చేసి వెంకీ అబ్బాయ్ చింపేశావయ్యా ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి అండ్ మన నారప్పలో నాకు క్యారెక్టర్ తప్ప మా వెంకటేష్ కనపడలేదు. అలాంటి వెంకటేష్ నేను మనస్ఫూర్తిగా, అలాగే సైరా సినిమాలో తనకు అది నచ్చి తను అంత వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చే అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్దీగా ఉంటుంది. దయచేసి మా అందరూ హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు, కొట్టుకోవటాలు, మాటలు అనటం, మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం, అవి 2 ఏళ్ళు ఉంటాయా 3 ఏళ్ళు ఉంటాయా 4 ఏళ్ళు ఉంటాయా, ముఖ్యంగా పదవులు లాంటివి, చిన్న చిన్న బాధ్యతలు లాంటివి, వాటి కోసంగా మాటలు అనటం అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకు అయిపోతాం. అంత లోకు కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేను ఏ ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి, కొంచెం మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి, మన ప్రభావం చూపించుకోవడానికి అవతరాలను కించపరచాలని అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు, ఎవరు చెప్పారు, ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయ్యో ఆ మనిషి అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్ష్యం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు. మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరు దీనికి అంతటి కారణం. అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కరు మన వసుదైక కుటుంబం. ఈరోజు మేమంతా ఎలాగ ఉన్నామో అలాగే ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప
చిన్న చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు ప్లీజ్. సో ఎల్లప్పుడు ఇలాంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణం కోరుకుంటాను. అలాంటిది క్రియేట్ చేసి ఈ రోజున మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన రాఘవేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఆ పెళ్లి సందడి అంత గొప్పగా ఆడాలని ఆడుతుందని భరోసాతో నమ్మకంతో అందరికీ నా అభినందనలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్గా రానున్న టాక్ షో పోస్టర్ రిలీజ్ అయింది. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొత్త అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఇకపై ఆయన వెండితెరపైనే కాదు ఓటీటీ వేదికగాను సందడి చేయనున్నారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఓ సెలబ్రిటీ టాక్ షోకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఆహా ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఆయన అడుగేస్తే షో మొదలెడితే టాక్ షోలన్నింటికి బాబ్ త్వరలో రానుంది, పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ కి సిద్ధంగా ఉండండి అని పేర్కొంది. బాలయ్య హోస్ట్ గా ప్రసారం కానున్న ఈ టాక్ షోలో మొదటి గెస్ట్ గా నటుడు విజయ్ దేవరకొండ కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ లైగర్ సెట్ కు వెళ్లి మరీ విజయ్ దేవరకొండను కలిశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలయ్య అఖండ పనుల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి సీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన లుక్స్ లో సందడి చేయనున్నారు. సమంత ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు. దసరా పండుగకు ఎలాగైనా షోకి మంచి రేటింగ్ వచ్చేలా హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోకు స్టార్ హీరోయిన్ సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి స్టార్స్ ను స్పెషల్ గెస్ట్ లుగా తీసుకొస్తున్నారు. ఇలాంటి స్టార్స్ షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నప్పటి నుండి వాళ్లు గేమ్ ఎలా ఆడతారు, హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలను ఈ సెలబ్రిటీలు బయట పెడతారు అనే ఆతృత మొదలైంది ప్రేక్షకుల్లో. అయితే తాజాగా నవరాత్రుల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నేపథ్యంలో శామ్ ఎపిసోడ్ ని ప్రసారం చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా రానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. శామ్ గత కొన్ని రోజుల నుండి విడాకుల విషయమై వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షోలో సమంత తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతుందేమో చూడాలి. విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ ఇస్తే ఈ రూమర్స్ కి చెక్ పెడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందో దసరా రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ లోనే చూడాలి. అఖిల్ అక్కినేని పూజా హెగ్డే బిగ్ బాస్ హౌస్ లో సందడి సందడి చేశారు. అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5. బిగ్ బాస్ ఇచ్చే వరుస టాస్క్లు, కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి చర్చలు, అప్పుడప్పుడు తలెత్తే వివేదాలతో ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఈ షోలో తాజాగా అఖిల్ అక్కినేని పూజా హెగ్డే సందడి చేశారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. దసరా కానుకగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా వీరిద్దరూ బిగ్ బాస్ స్టేజ్ పై మెరిశారు. లెహరాయి పాటకు స్టెప్పులేశారు. పాటలో భాగంగా పూజాతో రొమాన్స్ చేస్తున్న అఖిల్ ని ఎరా ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా అని నవ్వుతూ నాగార్జున ప్రశ్నించారు. అనంతరం అఖిల్ హౌస్ మేట్స్ ఎవరైనా పూజా హెగ్డేకి ప్రపోజ్ చేసి ఆమెను ఒప్పించుకోండి అంటూ ఆఫర్ ఇచ్చారు. దాంతో శ్రీరామచంద్ర అలా వైకుంఠపురంలో పాటతో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. రాజ్ తరుణ్ సందీప్ మాధవ్ మల్టీ స్టారర్ చిత్రం మాస్ మహారాజు సినిమా ప్రారంభమైంది. స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రాజ్ తరుణ్, సందీప్ మాధు, సిమ్రత్, సంపద హీరో హీరోయిన్స్ గా సిహెచ్ సుధీర్ రాజు డైరెక్షన్ లో ఎం ఆసిఫ్ చాని నిర్మిస్తున్న నూతన చిత్రం మాస్ మహారాజు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత సి కళ్యాణ్, జమిని కిరణ్, దర్శకుడు వీరశంకర్, నిర్మాత బిక్కం వేణుగోపాల్ అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్రం తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా జమిని కిరణ్ స్విచ్ ఆన్ చేయగా నిర్మాత సి కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ రౌడీ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ లో రౌడీ హీరోగా ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో కొత్తగా చెప్పవలసిన పర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఆదివారం తన తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు ఒక టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం హమీదా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో
రౌ ఐదో వారం హౌస్ నుండి హమీద ఎలిమినేట్ అయింది. ఈ వారం మొత్తం 9 మంది నామినేషన్స్ లో ఉండగా హమీదకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున తెలిపారు. ఈ వారం నామినేషన్స్ లో షణ్ముఖ్, జస్వంత్, రవి, సన్ని, విశ్వ, లోబో, మానస్, ప్రియా, హమీద ఉండగా చివరకు విశ్వ, హమీద మిగిలారు. ఈ సందర్భంగా ఒక బాక్స్ లో చేయి పెట్టమని ఎవరికైతే ఎరుపు రంగు చేతి కంటుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు అని నాగార్జున తెలిపారు. హమీద చేతికి ఎర్ర రంగు అంటడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు. దసరా సందర్భంగా ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ షో అనేక ఈవెంట్లతో రసవత్తరంగా సాగింది. సినీ తారల డాన్స్ లతో పాటు ఆది కామెడీ పంచులు వలదించాయి. హౌస్ మేట్స్ తో నాగార్జున ఆడించిన గేమ్స్ ఆకట్టుకున్నాయి. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్ కార్యక్రమంలో సందడి చేసింది అఖిల్. పూజా హెగ్డే షోకి విచ్చేసి సందడి చేశారు. తన పుట్టినరోజున ప్రియుడిని పరిచయం చేస్తూ ప్రేక్షక లోకానికి షాక్ ఇచ్చింది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకిలకు తాను రిలేషన్ లో ఉన్నాను అనే విషయాన్ని ఆమె తన పుట్టినరోజు సందర్భంగా బయటపెట్టేసింది. ఆదివారం నాడు పుట్టినరోజు కావడంతో అదే రోజు హీరో దర్శకుడు అయిన జాకీ పక్నానితో ఉన్న ఫోటోని షేర్ చేసింది. అది షేర్ చేస్తూ థ్యాంక్ యూ మై లవ్ అని పేర్కొన్న రకుల్, ఈ ఏడాది మొత్తానికి నువ్వే నాకు అతిపెద్ద గిఫ్ట్, నా జీవితానికి రంగులద్దినందుకు థ్యాంక్ యూ, అలాగే నాన్ స్టాప్ గా నన్ను నవ్విస్తున్నందుకు థ్యాంక్ యూ, నువ్వు నీలా ఉన్నందుకు థ్యాంక్ యూ, ఇక మీదట మెమరీస్ ని కలిసి క్రియేట్ చేసుకుందామని అంటూ ఆమె ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ఇక ఆమె ప్రకటన తర్వాత తెలుగు అలాగే బాలీవుడ్ కి సంబంధించిన హీరోలు హీరోయిన్లు అనేక మంది ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మాజీ స్టార్ హీరోయిన్ రేవతి అటు నటిగా ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. కేవలం నటిగానే కాకుండా అటు దర్శకత్వం కూడా వహిస్తూ దర్శకురాలుగా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్ మాజీ క్రేజీ హీరోయిన్ కాజోల్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇటీవల జ్యోతికతో కలిసి జాక్పాట్ సినిమాలో అలరించిన రేవతి ఇప్పుడు కాజోల్ ప్రధాన పాత్రలో సూరజ్ సింగ్, శ్రద్ధ అగర్వాల్ నిర్మాతలుగా హిందీలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి ది లాస్ట్ హురా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రేవతి డైరెక్ట్ చేస్తున్న 5వ సినిమా ఇది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రముఖ ఆసియా నటులు హీరో ఆలీ తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.
ముందుగా ఆలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలండి. ఈరోజు 100 నుంచి 150 మంది రక్తదానం చేస్తున్నారంటే నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయం. ఇది ఇది మామూలు విషయం కాదు. ఇది అన్నం అందరూ పెడతారు కానీ రక్తాన్ని కొంతమంది ఇస్తారు. ఆ రక్తాన్ని ఇచ్చే మనుషులు ఉన్నారంటే బహుశా ఆలీ గారికి చాలా గొప్ప మనిషి కాబట్టే మీలాంటి మంచి మనుషులు దొరికారు. నిజంగా ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆయన మిత్రుడిగా ఉన్నందుకు. నేను అంతేకాకుండా ఆయనకి 100,000 మంది వరకు కూడా సహాయం చేయాలని ఆయన టార్గెట్ ఉంది. ఆ 100,000 మంది కూడా అతి త్వరలో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మా సోదరుడు సుధాకర్ ఒక్క నిమిషం మాట్లాడు. ఈరోజు మన ప్రముఖ హీరో ఆలీ గారి బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా డ్రైవర్స్ యూనియన్ తరఫున ఆలీ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్న సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు. నిజంగా మా దేవుడు ఆలీ గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా కష్టంలో మా యూనియన్ ఆఫీస్కి వచ్చి ప్రాణాలు లెక్క చేయకుండా మా దగ్గర టైం కేటాయించి కరోనా కష్టంలో బయటికి వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు. అయినా కూడా ప్రాణాలు లెక్క చేయకుండా వికారాబాద్ నుంచి వచ్చి మాకు టైం కేటాయించి 870 మంది సభ్యులు ఉన్నారు మా యూనియన్లో. ఏ సభ్యుడి కూతురు పెళ్లికైనా 10,000 రూపాయలు నేను ఇస్తున్నా అని చాలా గొప్ప చెప్పడం. నిజంగా జన్మ జన్మల మేము మీ రుణం తీర్చుకోలేము సార్. చాలా థ్యాంక్స్. మా సభ్యులకు ఇంత మంచి హెల్ప్ చేస్తున్నందుకు మీరు ఇంకా అనేక రకాల బర్త్డేలు చేసుకోవాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా ఆలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎవరైనా జన్మదినం అంటే ఏవేవో జల్సాలకి వీటికి పాడుపడతారు. కానీ జన్మదినం నాడు మేము రక్తదానం చేసి ఒక రక్తదానం ముగ్గురికి ప్రాణాలు కాపాడుతుంది కాబట్టి రక్తదాన కార్యక్రమం చేయడం అనేది చాలా ఇది గొప్ప కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమం వల్ల మీరు ఎంతోమందికి ఆదర్శంగా అయినారని ఈ ఆలీ గారికి నీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు ఇంకా 100 ఇలాగే ఆయురారోగ్యాలతో మనస్ఫూర్తిగా బతకాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ సయ్యద్ అహ్మద్ సోషల్ యాక్టివిస్ట్ కడప. అందరికీ నమస్కారం. పాత్రీయ మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన ప్రతి సభ్యుడికి అంటే మూవీ మన డ్రైవర్ యూనియన్ తరఫున భాష కృష్ణ అశోక్ అంటే వీళ్ళందరూ అభిమానులు కాదు నా సోదరులు వీళ్ళందరూ. ఎందుకంటే ఒక ఏదన్నా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 875 మంది డ్రైవరు ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే ఇందాక మావిడు చెప్పినట్టు అందరికంట ముందు లెగుస్తారు, అందరికంట లాస్ట్గా పడుకునేదే వీళ్ళు. వీళ్ళు అవ్వచ్చు, ప్రొడక్షన్ వాళ్ళు అవ్వచ్చు, లైట్ మెన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏ కష్టమైనా కూడా ఏ యూనియన్కి అయినా సరే ఏ కష్టం వచ్చినా నాట్ ఓన్లీ డ్రైవర్ యూనియను అన్ని యూనియన్లకు కూడా నేను అండగా ఉంటాను, తప్పకుండా హెల్ప్ చేస్తాను. అండ్ అలాగే ఈ సందర్భంగా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే నా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ వచ్చి బ్లడ్ ఇవ్వటం అనేది చాలా రక్తదానం అనేది చాలా గొప్పది. అన్నిటికంట అన్నదానం ఇందాక మా మోహన్ చెప్పినట్టు అన్నదానం ఎవరైనా చేస్తారు కానీ రక్తదానం అనేది చాలా కష్టం. అట్లాంటిది ఒక ముగ్గురిని రక్షిస్తుందంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది మామూలు విషయం కాదు. సో నా మీద అభిమానంతో నా మీద ప్రేమతో ఎవరైతే రక్తదానం ఇచ్చారో వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. అలాగే ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు. అలాగే వీళ్ళ యూనియన్లో మా దాసనారాయణరావు గారు ఫోటో ఉంటుంది, మా అన్న మెగాస్టార్ గారు ఫోటో ఉంటుంది, సోను సూద్ గారి ఫోటో ఉంటుంది, అమితాబ్ బచ్చన్ గారి ఫోటో ఉంటుంది, అలాగే మా కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది. దాని పక్కనే నా ఫోటో కూడా పెట్టారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే నేను అంత గొప్ప కాకపోవచ్చు, బట్ ఏంటంటే నాకు మీరు ఇచ్చిన ఆ ప్రేమ ఆ అభిమానం ఎన్నటికీ నేను మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ భాష కృష్ణ అశోక్. అలాగే మా రాధా ఆయన చాలా సీనియర్ మోస్ట్ అక్కినే నాగేశ్వరరావు గారికి రథసారథి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.